చిత్తూరు నగరం చిత్తూరులో భారత్ బంద్ భాగంగా టీడీపీ సీపీఎం సీపీఐ కేవీపీఎస్ నాయకులు కార్యకర్తలు వాహనాలను అడ్డుకున్నారు. బంద్ లో టీడీపీ ఎమ్మెల్సీ దురబాబు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని తెలిపారు. రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే ఇలాంటి ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు చైతన్యం, సీపీఐ నాయకులు నాగరాజు, సురేంద్ర, గణపతి, బాయ్ ఈశ్వరులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆందోళన సుమారు 100 మంది ప్రాణ త్యాగాలతో ఈరోజు విశాఖ ఉక్కు రావడం జరిగింది. దానికి క్యాపిటల్ మైన్స్ లేదని, ఏదో సాకులు పెట్టి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు మేము చేస్తున్నాం. అదేవిధంగా మరి ప్రతి వస్తువులు కూడా, మరి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న వస్తువులన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా ఈరోజు పెంచడంతో ఈరోజు ఈ బంద్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒకటేమో విశాఖ ఉక్కుది, అదేవిధంగా రెండవది మన రైతు వ్యతిరేకత. రైతు పైన రైతు వ్యతిరేక చట్టాలు చేస్తూ ఉంటే దానిపైన ఈరోజు ఈ బంద్ చేయడం కూడా